ఏం కావాలి సార్? వేడిగా ఏం తగలదా? ఉప్పు సార్. జోకేసావా? కార్టూన్లా ఫేసు నువ్వును. సరే చల్లగా ఏం తగలదా? సిల్వర్ స్పాట్ పింకా జామా కోమా. రంగులు వేరే గానీ రుచి అంతా ఒకేలా తగలడుతుంది. రెండు గోల్డ్ స్పాట్లు, మూడు స్ట్రాలు తగలట్టు. వెళ్ళు సార్. సార్ మీ ఇద్దరు బాటిల్ తాగుతారా? నువ్వు కూడా జోకేసావా? అదే మీ ఇద్దరు ఒకే బాటిల్ తాగుతా. మేమిద్దరు అదిగా సార్ పరాయి ఆడతలా. పెళ్లి చేసుకుని తగలడబోతున్నావు కదా, ఇంకా పరాయి ఏమిటి? అంతా మనాయ. అవుననుకోండి, కానీ చూసేవాళ్ళకి అంత బాగుండదేమో. కళ్ళు మూసుకుని తాగండి పిల్లుల్లాగా. మీ ఇద్దరు ప్రేమ చూసి నేను ఆనందం తగలడతాను పెద్ద మనిషి. సార్ ఉప్పు మిరపకాయలు రెడీగానే ఉన్నాయి, తీసేస్తాను. తాగు. తప్పదా సార్? తప్పులే. తాగు పీల్చండి బాగా. అటుపోదాం. హలో శాంతి. హలో మమత. ఏమిటి అమ్మాయిని చూడగానే షాక్ అయ్యావు? కొంప తీసి నీ గర్ల ఫ్రెండా? మరి ఝనక్ ఝనక్ పాయల్ బాజీలేం తెలియని చెప్పావు? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. చూడమ్మాయి, ఇతను నా కాబోయే నాలుగో అల్లుడు, అంటే దాని మొగుడు. ఎలా తగలడ్డాడు? బాగా తగలడ్డాడా? అది కాదండి, నువ్వు మాట్లాడుకో, నేను చెప్పి తగలడతాను. ఇతనికి బాగా అనుభవం ఉంది, అంటే ఇంతకు ముందే పెళ్లి అయింది, ఇప్పుడు విడాకులు తీసుకోబోతున్నాడు. పాపం పెళ్ళాం బ్రహ్మరాక్షసట, రాత్రిళ్ళు మొగుడిని కరుస్తుందట, రోడ్డు మీద దుట్టు పట్టుకుంటుందట. అసలు చీపురు కట్టని కనిపెట్టింది, మొగుడిని బాధటానికే గాని ఇల్లు తొడవటానికి కాదు అని ఆవిడ గారు స్టాండింగ్ ఒపీనియన్. చెప్పడమే కాదు, ఆ పిశాచాన్ని వదిలించుకోవడానికి మీ అమ్మాయిని చేసుకుంటాను అని నన్ను హోటల్ తీసుకొచ్చి బతిమాలుతున్నాడు. అయితే నీకు జైలు సహాయం. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరేడు. అప్పుడప్పుడు అలా తలపాలుకోవడం నీ మేనరిజమా? ఇక నుంచి నా బతుకంతా ఇదే మేనరిజం ఉంది. కథాస్తు కథాస్తు. కూల్ డ్రింక్ తాగే. మమత 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 మమత. ఓహో కొత్త పిల్లి కొడుకారా? ఏంటి ఇలా వచ్చారు? అది కాదు మమత, అదంతా ఉట్టి నాటకం. నాటకం నాకు విడాకులు ఇచ్చేసి 50 లక్షలు కాదేసి ఆవిడ పెళ్లి చేసుకుందామనేది ఈ నాటకం ఆడారు. వెళ్ళండి. అది కాదు మమత, నా మాట విను మమత. నేను బ్రహ్మ రాక్షసునా? రాత్రిపూట గిచ్చుతున్నారా? జుట్టు పట్టుకొని కొడుతున్నారా? చీపురు కట్టి తిరగేస్తున్నారా? వెళ్ళండి. మమత మమత, వాళ్ళంతా ఎలాగతాలు చేస్తారో చూడు. నా మాట విని తలుపు తీ మమత. నా నాన్న మాట కాదని మిమ్మల్ని చేసుకున్నందుకు తగిన శాస్త్రం జరిగింది. వెళ్ళండి. మీ మొహం నాకు చూపించద్దు. ఇక మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. వెళ్ళండి. ధర్మలింగం, నా సంసారాన్ని తగలబెట్టేశాను కదయ్యా. మీరా? మీరిద్దరు చేసినట్ శాంతి నాకు అన్ని విషయాలు చెప్పింది. తెలుసుకునే ప్రయోజనం? ఆ ధర్మలింగం నన్ను వదిలిపెడతారేగా. మీరేం కంగారు పడకండి, మా నాన్న మిమ్మల్ని వదలకపోయినా నేను సెకండ్ హ్యాండ్ మొగుడు చేసుకోవడానికి సిద్ధంగా లేను. నిజంగా? థ్యాంక్ యూ. సారీ. వస్తాను వస్తానండి. నమస్తే. పాప చంపదెబ్బతున్నట్టు కదండి, అంత అవమానం ఎలా భరించారు? ఇలాంటి చిన్న చిన్న అవమానాలు లెక్క చేస్తే 50 లక్షలు ఎలా వస్తాయి? అబ్బా అదర కొట్టేశావు కదా, ఎంత భయపడిపోయారో తెలుసా? విడాకుల కోసం కోర్టుకు వచ్చిన ఈ గంట, ఈ మధ్య జరిగిన మేడ్ ఫార్ ఈచ్ అదర్ కాంటెస్ట్ లో పాల్గొనటాన్ని బట్టి విడాకులు తీసుకునే కోరికను విరమించుకున్నట్టు భావిస్తున్నాం. నో నో విరాణ, అలాంటిది ఏమీ లేదు, విడాకులు కావాలి. మరి మేడ్ ఫార్ ఈచ్ అదర్ కాంటెస్ట్ లో ఎందుకు పాల్గొన్నారు? టీవీ కోసం, సరదా కోసం. అంటే ఈచులాటలు మానేసి మీరిద్దరు సరదాగా ఉన్నట్టు భావించొచ్చా? కా సార్, దసరాన్న సంస్థానికి ఒకసారి వస్తుంది కానీ మా మధ్య సరదా అన్నదే లేదు సార్. మీరు చెప్పే సాకుని కోర్టు వారు నమ్మడం లేదు. అది కాదు సార్, మాకు విడాకులు రాకుండానే ఆయన ఆఫీస్ లో అందరూ అల్లం చేస్తూ ఉంటే మేమిద్దరం కలిసే ఉన్నామని వాళ్ళని నమ్మించడానికి నేట్ ఫిషర్ కాంటెస్ట్ లో పాల్గొని ఆయనకి సాయం చేశాను. విడాకులు తీసుకుంటున్న వ్యక్తికి సాయం చేయడం మేము నమ్మలేకపోతున్నాం. నమ్మకపోతే విడాకులు ఎవరా? అరే పాపం ఆవిడ పడిపోయింది, ఎవరైనా సాయం చేయండి. యువర్ ఆనర్, నా క్లయింట్ ఇప్పుడు పడిపోగానే ఆవిడ సాయపడండి అని చెప్పి మీరు ఆదుర్దాగా అన్నారు.
ఆవిడ పడిపోతే మీకేం నష్టం? అసలు మీరు ఎందుకు రా అన్నారు? సాటి మనిషి కనుక. కేవలం సాటి మనిషి అన్న భావంతోనే మీరు ఆవిడకి సహాయపడమన్నారు. అలాగే నా క్లయింట్ కూడా సాటి మనిషిలే అన్న భావంతోనే అతనికి సహాయపడ్డాలో తప్పలేదు అనుకుంటాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. కనుక వీళ్ళిద్దరికి విడాకులు మంజూరు చేయవలసిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. విడాకులు మంజూరు చేయమని హైకోర్టు వారికి సిఫార్సు చేస్తున్నాను. విడాకులు తీసుకోవడం చట్టబద్ధమైనప్పటికీ కోర్టులో విజిల్ వేయటం చట్టవిరుద్ధం కనుక ఇతనిని కోర్టు టైం అయ్యేంత వరకు పోలీస్ కస్టడీకి పంపిస్తున్నాను. దిగులు పడకు సార్, నా 50 లక్షల కోసం కోర్టుకు వచ్చిన వాళ్ళం కాసేపు జైల్లో కూర్చోడం లెక్క. సాయంకాలం కల వచ్చేస్తాగా. ఏమండి నా ఫీజు? ఇప్పుడే కదా ఏరు దాటాం. అంటే తెప్పదగలేస్తారా ఏమిటి?